అటు చెంప దెబ్బ, ఇటు గోడ దెబ్బ, అంతా చంద్రబాబు స్వయంకృతమే. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో ఆ రోజు అమిత్ షా ఏం మాట్లాడారు? ఒక సర్ప్రైజ్, ఒక షాక్ అనే అనిపిస్తోంది. ఆ మీటింగ్ తర్వాత చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. పొత్తు మీద మాటలు లేవు, సీట్ల పంపకం ముచ్చటా లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, చంద్రబాబు పెదవి విప్పడు, అటు లోకేష్ బాబు ఏమీ చెప్పడు. ఏంటి సస్పెన్స్? అమిత్ షా చంద్రబాబు సమావేశం జరిగిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ జరిగింది. దాదాపు గంటన్నరసేపు మాట్లాడుకున్నారు. జగన్ పూర్తి సంతృప్తితో చిరునవ్వులతో బయటకు వచ్చారు. రాజకీయ గేమ్ రక్తి కట్టినట్లుగానే ఉంది. చంద్రబాబుకి పచ్చి వెలగా గొంతులో పడినట్లే ఉంది. 50 అసెంబ్లీ సీట్లు జనసేనకి, 25 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చంద్రబాబుకి స్పష్టంగానే చెప్పారని అంటున్నారు. అదే నిజమైతే అది చంద్రబాబుకి ఊహించని దెబ్బ. గెలిస్తే 2.5 ఏళ్ళు పవన్ని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పినట్లున్నారు. ఇదే గనుక నిజమైతే చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ. ఎన్నికల ముంచుకొస్తున్న తరుణంలో తెర వెనుక చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. చంద్రబాబు పట్ల కఠినంగా ఉండడమే బీజేపీ వైఖరి అని స్పష్టమవుతోంది. ఈ అంతుచిక్కని గేమ్లో పవన్ కళ్యాణ్దే పై చేయి అయినా ఆశ్చర్యం లేదు. అందుకే ఇప్పటికీ సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. ఇది తుఫాన్ ముందు ప్రశాంతత. బీజేపీ నిబ్బరంగా ఉంది, పవర్ స్టార్ ధీమాగా ఉన్నారు. చంద్రబాబుని అశాంతి ఆవరించుకుని ఉంది. జగన్ని గద్దె దింపాలనే తొందరపాటులో తెలుగుదేశం ఎక్కువ పిల్లి మొగ్గలు వేసి గాయపడినట్టుంది. రాజకీయ బేరం కుదిరినట్లే కుదిరి చివరి క్షణంలో బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది. జనాదరణతో నిర్భయంగా ఉన్న జగన్ని తట్టుకోవడం ఎలా అని కంగారు పడుతున్న సమయంలో శక్తివంతమైన బీజేపీ వచ్చి షరతులు, డిమాండ్లు, మెలికలు పెట్టింది. ఎన్నికలు వస్తున్నాయంటూ సీట్లు పంచుకోగానే సంబరం కాదు. ఎక్కడెక్కడ ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యే స్థానానికి ఎవరు, ఎంపీ సీటుకి ఎవరు, బేరం ఎన్ని కోట్లకి, ఏ కులానికి ఎన్ని సీట్లు, అటు దళితులు ఊరుకోరు, కాపులు ఊరుకోరు, బీసీలకు న్యాయమని కొందరు, ముస్లింలు కనిపించరా అని మరికొందరు. ఇది ఒక బాధ అయితే దాదాపు 70 సీట్ల దాకా జనసేన బీజేపీలకు పోతే ఆ నియోజకవర్గాలలో పాతుకుపోయి ఉన్న తెలుగుదేశం నాయకులు ఊరుకుంటారా? మేము 30 ఏళ్ళు పార్టీలో ఉంటే 2% ఓట్లు కూడా రాని బీజేపీకి ఆ సీట్ ఇచ్చేస్తారా? మేం బీజేపీ కోసం పనిచేయాలా, లేదా పవన్ కళ్యాణ్ అనే సినిమా యాక్టర్ని గెలిపించాలా అని నిలదీస్తారు. అయినా చమత్కారం ఏంటంటే చంద్రబాబుకి ఈ దుర్గతి పట్టడానికి చంద్రబాబే కారణం. పదవి పదవంటూ పరితపించి పచ్చి వ్యాపారస్తునిగా బరితెగించి ఎన్నుకున్న ప్రజలనే పరిహసించి చివరికి అమిత్ షా కాళ్ళకి నమస్కరించి ఇదంతా రాజకీయాల నుంచి నిష్క్రమించడానికేనా?